మన కార్ చూసావు ఎలా ఉందో, మొత్తం దుమ్ము పట్టేసి దరిద్రంగా. అయితే క్లీన్ చేయవు నానా. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. ఊకోయ్య, ఈ ఎండలో నేనే వెళ్ళి సరదాగా కార్ క్లీన్ చేస్తానే. సెల్ఫీ నై వీడియో ఉతర్నే కాయ, సెల్ఫీ నై వీడియో ఉతర్నే కాయ. ఆ విషయం మాకు తెలుసులే, మొత్తం మింగేస్తుంది పావు, మింగేస్తుంది ఇది అన్ని. ఇదిగా భయం వేస్తుంది, వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. అమ్మయ్యా, నా కూతురు మొత్తం పని వచ్చింది. నానా, నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్నా. నీ మనసే వెన్నా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది. మన త్రిపులా చూసి ఏం నేర్చుకో నువ్వు, నీళ్లు ఫైర్ కలిస్తే వద్దే పొగొస్తుంది. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బర్రెలు బర్రెలు దోందరు కదా కడుపు ఇట్లా. ఇది పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, నువ్వు సైకో. నువ్వు సో నందిని, కార్ క్లీన్ గా అద్భుతంగా అద్దన చేసాం కదా, ఇప్పుడు ఇంటికి వాడు చేసింటే ఇంకా బాగుండేది. వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ గా అప్పుడు బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. ఈవినింగ్ పెద్ద పార్టీ ఉందానా? అవునే, టైం కూడా ఉంది దానికి. టైం ఉంది కానీ కింద మన కార్ చూసావు ఎలా ఉందో, మొత్తం దుమ్ము పట్టేసి దరిద్రంగా. అయితే క్లీన్ చేయవు నానా. క్లీనింగ్ ఎందుకే, మనం ఏమైనా పార్టీకి వెళ్తాం కానీ స్టేజ్ మీకు వెళ్తాం కార్స్. అయినా కూడా పార్కింగ్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే దరిద్రంగా ఉంటుంది అన్న, వెళ్ళి క్లీన్ చేపించుకోనరా. ఎన్ని పెంట పెడితే నువ్వైతే పార్కింగ్ లో పెడతాం కదా కార్, ఎవరు చూడు కదా. మనం మనం మంచి డ్రెస్ వెళ్తే చాలు కార్. నాన్న ఎవరైనా చూస్తే నాన్న, మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది, వెళ్ళి నాన్న క్లీన్ చేపించుకోనరా. ఇంత ఎండలో బతకంగా ఉంది బాబు. నువ్వు వెళ్ళి మంచిగా అక్కడ కూర్చోవడమే కదా నాన్న, వాళ్ళ పాప అంత కష్టపడి క్లీన్ చేస్తారు ఎండలో. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య. ఇంత మాట అన్నావు కాబట్టి ఈ ఎండలో నేనే వెళ్ళి సరదాగా కార్ క్లీనింగ్ చేస్తానే. నువ్వు క్లీనింగ్ అంటే ఎన్నోసార్లు చేయించాను కదా, చూస్తాను కదా. ఇలా సోప్ వేస్తారు, మ్యాట్లు కడుగుతారు, కార్ కడుగు, ఇంకోటి ఫ్రెష్ నొక్కుతారు. ఇవన్నీ కామంగా డబ్బులు ఇచ్చి చేపించుకొని రాతుందరుగా. ఇక సరదా చూద్దాం, అది కూడా ఒక ఫన్. మనకి ఏదో ఒక వీడియో, ఒక వీడియో అవుతుంది కదా మనకి యూట్యూబ్లో. సరదాగా మీ నాన్న కార్ వాషర్ అయితే ఎలా ఉంది టైటిల్? ఏంటండి ఇది, ఏంటండి ఇది? నీ డ్రెస్ కూడా అలానే ఉందిలే కానీ ఎల్లు. ఓ పని చేయి, నీ డ్రెస్ కూడా అలానే ఉంది, నువ్వు కూడా రా సరదాగా, ఇద్దరు వెళ్దాం. అది నేను రాను, నేను ఇలాగ వర్కర్ని బాయ్ దా. నందిని, యాక్చువల్గా నువ్వు చాలా ఓరే లోపల నీట్గా ఉంది కదా, మన బట్టలు ఏం బాడు, బయట ఎక్కడో పార్టీ చేస్తాం, లోపల ఎక్కడో ఫంక్షన్, వెళ్ళి తిని వచ్చేకాయ ఎందుకే, వెళ్ళి తిని వచ్చేకాయ ఎందుకే. సూపర్ పార్కింగ్ లో వాళ్ళు చూస్తారు, పార్కింగ్ చూసి మనం చూస్తారని కార్ చూసి అయ్యో ఈ కార్లు వచ్చారు అంటారు ఏమన్నా? కరెక్ట్ నందిని, నాకే తెలుసు లోకం గురించి, నువ్వు అంటే ఎప్పుడో పుట్టిందని. ఇంకా చెప్పరా నందిని, లోకం గురించి ఎప్పుడు పట్టించకూడదు, ఎందుకంటే మనం ఏం చేసినా లోకాన్ని నచ్చినట్టు ఏదో ఒకటి అంటారు అనమాట. మనం మంచి చేసామనుకో అరే ఇలా చేస్తుంటే బాగుండేది, అది చేసామనుకో ఇలా చేస్తుంటే బాగుండేది. మనం బాగా తిన్నామనుకో చే ఎక్కువ తిన్నాడు వీడు తిండిపోతూ, తక్కువ తిన్నామనుకో వీడు డైటింగ్ చేస్తున్నాడు, వీడు తిండి తినట్లేదు, వీడికి ఏదో రోగం వచ్చింది అనుకో. అలా మనం ఏం చేసినా నెగిటివ్ ఆలోచిస్తాడు. సో అందుకని నాకు నచ్చినట్టు నేనుంటా, ఇట్స్ మై లైఫ్, నాకు తోచినట్టు చేస్తుంటా, ఇట్స్ మై లైఫ్. యు ఆర్ రియల్లీ రియల్లీ సో గ్రేట్ రా. ప్రతి ఒక్క సిచువేషన్ కి మా నాన్నకు ఒక పాట ఉంటుంది. అందుకే అది కూడా మా చంద్రబోస్ అన్నయ్య అన్ని రకాల పాటలు రాశాడు నాలుగు వాళ్ళ కోసమే. ఎస్.
వచ్చాను నందిని మొత్తానికి. కానీ అందుకే వీళ్ళు మనల్ని చేయనిస్తారంట నైపోయా హమీ కడితే అంటరా. అవునులే, అందుకే నువ్వు కూడా దిగినది నీ నీ డ్రెస్ చూసినది కూడా ఇంకా బాగా కంఫర్ట్గా చేయిస్తారు. మే కార్ వాష్ కరానా హే లేకిన్ మే కరితే ఫోటో ఉతారనా ఫోటో సెల్ఫీ ఉతారనా సెల్ఫీ నై వీడియో ఉతారనే కాయ సెల్ఫీ నై వీడియో ఉతారనే కాయ ఆ విషయం మాకు తెలుసులే. మీ అశ్లీసి కరితే భయ్యా ఫోటో నై రియల్లీ కరితే ఠీక్ హే. థ్యాంక్ యూ భయ్యా. ఈద్ ముబారక్ ముబారక్. పేలు ఓ వ్యాక్యూమ్ మారినాయినా ఓ దేదోనా ఓ వ్యాక్యూమ్ మారినాక అందుకని నేర్చుకో దగ్గరుండి. ఒకవేళ రేపు పొద్దున్న మనం ఎందుకు పనికి పోయామనుకో ఏదో షాప్ పెట్టిస్తాను శుభ్రం కారు కడమే ఓకేనా. నీకు ఏం రాలేదనుకో ఫ్యూచర్లో శుభ్రం కారు కడుక్కుంటూ బతుకొచ్చు. సూపర్. ఫస్ట్ నందిని వ్యాక్యూమ్ అనమాట లోపల దుమ్ము ఉంటుంది చూసావా దాన్ని దీంతో తీసేస్తారు. అంటే ఇదంతా లోపల లాగేసుకుంటుంది మరి ఈ డబ్బాలోకి లాగేసుకుంటుంది ఓకేనా. దా చూడు ఎట్లా చేయాలో దుమ్ము ఏదో నుండి లోపల రాగేసుకుంటుంది. అసలు లోపల కొంచెం క్లీన్గా ఉంది కాదు నీ వచ్చిన దుమ్మే నీకు అర్థం కావట్లేదు లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ. నేను చూడండి దుమ్మే ఒకటి ఇలా పేపర్ ఒక పేపర్ పేపర్ తెలుసా అయ్యి ఒకసారి అగో అగో లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అగో మొత్తం మొత్తం మింగేస్తుంది పావు మింగేస్తుంది ఇది అన్నీ ఇదిగా భయం వేస్తుంది వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా ఇలా ఇలా పట్టుకో ఇలా పట్టుకో అతుకుపోతుంది మరి అట్లా అంటే వ్యాక్యూమ్ కదా సరే చెరు ఫస్ట్ ఈ మ్యాట్ ఈ పక్కకి ఈ మ్యాట్ కూడా కలగాలి తీసి పక్కన వేసి అక్కడ ఈ దుమ్ము కదా ఇది మొత్తం లోపల వెళ్ళిపోతుంది చూడుతా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మయ్యా నా కూతురు మొత్తం పని వచ్చింది నాన్న నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఇప్పుడు అసలైన ఘట్టం నీళ్ళతో ఇది ఇది ప్రెషర్ వస్తుంది ఇలా కొట్టేయనుకో నువ్వు ఎగిరిపోతావు అట్లా బయట చాలు కరు నీ కొట్టినే కారుకి పేజ్ గట్టిగా పకన్నా బలంగా కష్టమైనా అలా గట్టిగా పట్టుకోలే ఏయ్ ఆడుతురా పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది అనది అలాసేసి అమ్మా అందని ఓ చెప్పరా ఇది కొంచెం కష్టమేనే ఇది చాలా ఫోర్స్ పట్టుకోవాలి నేను జోక్ అనుకున్నా ఆ ఫోర్స్కి వణుకుంది ఏ బౌత్ ఫోర్సేనాజీ ఓయ్ గట్టు పక్కన దీన్ని ఏబిసిడి అంటారా మో గట్టు పక్కన ఏ గట్టు కరెక్టే హిందీలో కూడా గట్టే గట్టిని గట్టిగా గట్టే అంటారు ఇప్పుడు నందిని ఇప్పుడు ఫోమ్ నందిని మర్చిపోయానే అసలు మనం ఇంజిన్ క్లీన్ చేయలేదు మెయిన్ ఇంజిన్లో ఎక్కువ దుమ్ము ఉంటుంది ఇంజిన్ ఓపెన్ చేయలేదు ఒకసారి బస్ బస్ ఓకే
నవ్వుతుండే తను టైట్ పట్టుకో అని వస్తున్నాయి. మరి ఏం అనుకుంటున్నావు, వేడి ఇంజన్ నీళ్ళు వెళ్తే ఏమొద్ది? మన త్రిపుల చూసి ఏం నేర్చుకో నువ్వు? నీళ్లు ఫైర్ కలిసి ఏమొద్ది? పొగొస్తుంది. బ్రెయిన్ ఎవరు దొబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోమ్ తీసుకొని ఈ ఫోమ్ను నింపుకొని మొత్తం ఫోమ్ చేపిస్తుంది చూడ. బరువు ఉంటుంది అమ్మా ఇది, కొంచెం ఖాళీ అవగానే లూజ్ అవుతుంది. అప్పుడు నీ నువ్వు చేస్తావు ఓకేనా? తగ్గానే ఖాళీ అవుతుంది. నీకు పెట్టినా ఆడుకోవాలా ఫోము? ఇది ఏమన్నా బర్త్డే కేసు ఫోన్ అనుకుంటున్నావా? ఓ ఫో చేతి బాగా పాష్ పెట్టున్నావు నువ్వు. ఇప్పుడు ఇట్లా బర్రెలు బర్రెలు తోందరు కదా కరువు ఇట్లా. పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది నువ్వు సైకో. నువ్వు ఓకే నందిని టైటిల్ చూడు ముఖ్యంగా. ఐఎమ్ యువర్ డాడ్. ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. కనపడవు కానీ వేరే లెవెల్ అన్నాయా నువ్వు. నందిని వాళ్ళు నవ్వుతున్నారే మనం చూసి. నందిని జీవితంలో పైకి వస్తూ అన్ని పనులు నేర్చుకోవాలి ఏమనుకుంటున్నావే? అలా హైట్ లేనప్పుడు నాన్న అని పిలువు ఒకసారి. నేనున్నా జరు అందరు అలా హైట్ అవ్వమంటాను. అమ్మా బాగా అడిగావా తీసేది ఎందుకు చేసి ఇప్పుడు పార్టీ మారినా? అమ్మా ఓ మళ్ళీ గట్ట వచ్చింది. ఇది మాత్రం నువ్వు పట్టుకోలేవు అసలు. వదుదు శివండి అది జోక్ కాదు నిజంగా పట్టుకోలేవు. ఇది ఫోర్స్ వస్తుంది చాలా వాటర్ ఇది వండుతుంది అన్నమాట చాలా గట్టిగా పట్టుకోవాలి ఇట్లా. ఏం కాదు నేర్చుకోవడం తప్పలేదు. ఓకే ఓకే ఠీక్. బటన్ ఇలా స్వామి నా కారు నేను అడుగుతున్నాను అందుని మందుకే అడగట్లేదు కదా. అబ్రహం లింకన్ ఇట్లా అంటాడు ఒకసారి. అబ్రహం లింకన్ అని గొప్ప అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాను అందుని ఒకసారి నిజంగా షూ పాలిష్ చేసుకున్నాంట. వాళ్ళ పిఓ వచ్చి అయ్యో ఏంటి సార్ మీరు షూ పాలిష్ చేయడం అంటే ఐఎమ్ పాలిషింగ్ మై షూస్ నాట్ అదర్స్ నో అన్నాడంట. అంటే నా షూస్ నేను అడుగు పాలిష్ చేసుకుంటున్నాను మందివి కాదు కదా అని అర్థం. షాంపూ వేసి వాటర్ కొట్టిన దాన్ని ఇట్లా మంచి క్లాత్తో ఓకే సూపర్. ఆహా నందిని తల 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 మెరిసిపోతుంది కారు నాలాగా.
ఏందా సార్ ఉల్టా కనబడుతుంది? అయ్యయ్యో ఏందా సార్ చెప్పాలి నేను? అవునా, దానికి నాకు చూపిస్తున్నావు. ఐ లవ్ మై డాడ్ అంటే చూపించాలి. సో నందిని, కార్ క్లీన్ గా అద్భుతంగా అద్దన చేసాం కదా, వాడు తిట్టిన తిట్లకు మనిషిన్న వాడు ఎవడైనా ఊరేసుకుని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ గా అప్పుడు బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. ఈ పార్టీకి ఇది చాలు. ఇంకా బట్టలు ఏమంటే నీట్గా స్నానం చేయించి ఓ లక్షణ కొనొచ్చు నంది. ఈ మధ్య వస్తున్నాడు ఇంకోటి మంచి ఐడియా ఇచ్చావు, మనం ఆ షాప్ ఓపెన్ చేద్దాం. బ్యానెట్ అంటే మనకి ప్యాంట్ షర్ట్ బనీన్ ఎలా ఉంటే బ్యానెట్ ఇంజన్ కో డ్రెస్ బాడీ ఓకేనా? సూపర్ అంటే నువ్వు అమ్మడానికి చేయవే, మనం మనం అమ్మేసుకోవడానికి చేస్తావు ప్లాన్లు. మా నాన్న లాస్ అవడం ఎలా అనే దాని మీద ఒక బుక్ రాస్తావు నువ్వు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం స్నానం చేసి ఫంక్షన్ వెళ్ళిపోదాం. ఓకే, అమ్మ సూపర్ మడుకుంది కదా, అమ్మ సూపర్ మడుకుంది. ఇప్పుడు వెళ్ళి లేపాలి. ఎందుకు? ఎందుకంటే నీ కళ్ళకి ముఖకి మూతికి అడ్రస్ లేకుండా పోయాయని తెలిసిపోయిందా? అందరికి తెలిసిపోయిందా? నందిని, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నప్పటి నుంచి ఈ కూడా సెటర్లు ఎక్కువ ఉంటాయి. ముందు నా ఒక్కడికే ఉండేవి, ఈ మధ్యన అసలు కామెడీ అంటే ఏంటో తెలియని శ్రీవాణి కూడా సెటర్లు వేస్తుంది. మా వైఫ్ కూడా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి, అసలు ముఖ్యంగా ఆది హైపర్ ఆది అండ్ రామ్ ప్రసాద్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు ప్రతి మాటకు సెటర్ వేస్తున్నారు. ఫోన్లే, అక్కడికి వెళ్ళినందుకు మాటలనే పెరిగాయి కనీసం. మాట్లాడదాను కదండి, కాకపోతే స్టేజ్ మీద మాట్లాడడం వల్ల మనకు నిజంగానే ధైర్యం స్టేజ్ ఫియర్ ఇవన్నీ పోతాయి అన్నమాట. చిన్నప్పటి సిగ్గులేదు అది తెలుసు నాకు. అయ్యింది సారీ, సిగ్గుపడు మాట్లాడడానికి. అందుని, నువ్వు ఫ్లో గట్టి కొడుతున్నావు చాలా, నీకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం అవుతుందా? కొట్టేది నొప్పి రావడానికే కదా, నార్మల్ గుత్తికిలా కొట్టడం ఎందుకు? అదిరిపోయింది అందులో బా, సూపర్ చాలు. ఇంకా నేను నిజం కొట్టుకో, బ్రేక్ పట్టలేదు అంట అంటా అనుకున్నా. పాపం వారు బాగా ఒప్పుకున్నారే మనకి అడిగి పీయడానికి. యాక్చువల్లీ ఒప్పుకోరు కదా కొంతమంది, అదో నాయ కర్నా మీ కర్తే అంటారు. మీ కర్తే హమ్ కర్తే హమీ కర్తే హమీ కర్తే. అసలు ఇది రెండు ఇద్దరు హిందీ రాని వాళ్ళు ఒకరొకరు హిందీ నేర్పించుకుంటే ఎంత అద్భుతం కూడా చూస్తున్నారు కదండి. అలా నేను నందిని ఇద్దరం కూడా హిందీ ఒకరొకరు నేర్పించుకుంటుంటే హమీ నే హమా మా హై హై నే హి హో. మీరు ఎవడో బాబు రక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. కాదు నాకు నిజంగా హిందీ రాదు. అంతే మరి ఇంకోటి, నేను ఒక తెలుగు అమ్మ పుట్టాను కాబట్టి సగర్వంగా రేపు పొద్దున నేను ఫారెన్ వెళ్ళి స్పీచ్ వెళ్ళినా సరే ప్లీజ్ మీరు మీ ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి, నేను మాత్రం తెలుగులో మాడతా అంట. మే అచ్చే హూ అచ్చే అచ్చే హే అచ్చే హే అచ్చే హూ అచ్చే హూ. సో ఎస్, ఫైనల్లీ మా నాన్న కార్ వాష్ చేస్తే అని టైటిల్కి సార్థకం చేశాను. నిజంగా బాగా చేసినా ఏమడగ మనసు ఓవర్ చేయకట్లా, క్లైమాక్స్ కానీ నటించడం కానీ చెప్పే నా యూట్యూబ్ ఛానల్లో బాగా చేశారు. సరే ఏదేమైనా సరే మీరు చూసారండి ఓకేనా, నా ఆడియన్స్ నా లవబుల్ పీపుల్ చాలా మంచి వాళ్ళు. నేను చూసిన కష్టం డిఫరెంట్గా మొత్తం చూస్తారు. సో నేను క్లీన్ చేసుకున్నాను, మరి పార్టీకి వెళ్ళిపోతున్నాం. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అలానే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారవా విక్రమ్. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యు ఆల్.